Hi friends, na peru Ram Prasad. Ee roju manam Quant DCX Go sign up cheskodam ela dani gurinchi ee video lo meeku teliyestanu. Manaku major ga kavalsina phone number, mail id ante seripothadi. Manu sign up meeda cheskovachu. Ikkada sign up button undi kada, mana details anni ichesi sign up button meeda click chesinatlayite manaku register aina mobile number ki OTP, tarvata mail ki oka కోడ్ అనేది వెరిఫికేషన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఆ రెండింటిని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే సబ్మిట్ మీద క్లిక్ చేయటం మనకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నట్టు ఈ విధంగా. ఓకే, ఇక్కడ అకౌంట్కి అకౌంట్ సెట్టింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయినా చేసుకోవచ్చు. మనం బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ ఫస్ట్ టైం కాబట్టి మనకు అడుగుతుంది, యాడే ఫండ్ అన్నప్పుడు యాడే బ్యాంక్ డీటెయిల్స్ అని అడుగుతుంది. లేదు అనుకుంటే బ్యాంక్కి వెళ్ళి మనకు అకౌంట్ సెట్టింగ్ నుంచి అనేది కావచ్చు, లేదనుకుంటే హోమ్లోకి వెళ్తే మనకు యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి పెడతా ఉంటుంది. ఇక్కడ నుంచైనా మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అకౌంట్ సెట్టింగ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం అకౌంట్ నెంబరు, తర్వాత రీ ఎంటర్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయడం మనకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనేది మీద క్లిక్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఎప్పుడైతే వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తాం మనకు రిజిస్టర్ అయిన మొబైల్ బ్యాంక్కి 1 రూపీ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, అక్కడ నుంచి మనం బ్యాంక్లో మనకు కాయిన్స్ డిసిఎక్స్ గో ఓకే మనం ఫండ్ని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా మనం సైన్అప్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.